ఆల్మోస్ట్ 1 మంత్ బ్రేక్ తర్వాత టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది. వెస్ట్ ఇండీస్ తో 2 టెస్ట్ మ్యాచ్లు, 3 ODI మ్యాచ్లు, 5 T20 మ్యాచ్లు ఆడనుంది. ఇక ఇండియా మ్యాచ్ అనగానే కోహ్లీ రికార్డులు కామన్. కింగ్ బ్యాట్ పట్టి పరుగుల వరద పారిస్తే రికార్డుల మోత మోగాల్సిందే. మరి ఈ వెస్ట్ ఇండీస్ టూర్ లో కూడా విరాట్ 3 రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఆ రికార్డులు ఏంటో ఓ లుక్ వేసేద్దామా. ఫస్ట్ రికార్డ్, వెస్ట్ ఇండీస్ తో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు కోహ్లీ 3,653 రన్స్ చేశాడు. అయితే వెస్ట్ ఇండీస్ పై ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడు జాఫ్రస్ కలిస్. కలిస్ కరేబియన్ టీం పై 4,120 రన్స్ బాది టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ టూర్ లో కోహ్లీ 467 రన్స్ చేస్తే చాలు ఆ ఆల్రౌండర్ రికార్డ్ ని బ్రేక్ చేసేసి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సెకండ్ రికార్డ్, వెస్ట్ ఇండీస్ తో వెస్ట్ ఇండీస్ లో కోహ్లీ 1,365 రన్స్ బాదాడు. అది అదిరిపోయే 50.65 యావరేజ్ తో. అందులో 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే రాహుల్ ద్రావిడ్ 1,838 రన్స్ తో ఈ రికార్డ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అంటే విరాట్ 473 రన్స్ చేస్తే ఈ రికార్డును బ్రేక్ చేసేస్తాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు రెండో రికార్డును బ్రేక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ రికార్డు కూడా బద్దలైపోతుందన్నమాట. సరే ఆ థర్డ్ రికార్డ్ ఏంటో కూడా తెలుసుకుందామా. కోహ్లీ వెస్ట్ ఇండీస్ పై ఇప్పటి వరకు 11 సెంచరీలు బాదాడు. ఆ టీం పై ఎక్కువ సెంచరీలు బాదిన లిస్ట్ లో ఏబి డివిలియర్స్ తో కలిసి ఇప్పుడు 3rd పొజిషన్ లో ఉన్నాడు కోహ్లీ. మరి ఈ రికార్డ్ లో 1 స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ వెస్ట్ ఇండీస్ పై 13 సెంచరీలు బాదాడు. అంటే కోహ్లీ ఇంకో 3 సెంచరీలు సాధించేస్తే ఆ రికార్డును తన ఖాతాలో వేసేసుకుంటాడు. మరి ఈ టూర్ లోనే ఆ 3 రికార్డులను కింగ్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా? కామెంట్ చేయండి. కోహ్లీ ఫ్యాన్స్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.